హావ్ యవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జనరేషన్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ బీజేపీకి సహకారం అందించడం కోసం తమిళ రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తనవంత పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ మనం రీసెంట్ గా చూస్తే ఆయన ఉదయనిధి స్టాలిన్ పైన విమర్శలు చేశారు ఎంజీఆర్ గురించి పోస్టులు పెట్టారు సో ఈ విధంగా ఏదో రకంగా బీజేపీని అక్కడ పాగ వేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటుంది బీజేపీ అని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మరి వాళ్ళు కూడా విమర్శలు స్టార్ట్ చేశారు అండ్ ప్రకాష్ రాజ్ గారిని కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి కూడా అని అంటున్నారు మరి ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి ఏం జరుగుతుంది అంటారు సార్ ఇక పవన్ కళ్యాణ్కి సపరేట్ వ్యూహం ఏం లేదు పవన్ కళ్యాణ్ వ్యూహం అంతా కూడా తాను సీఎం కావాలనేదే పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చు లక్ష్యం కావచ్చు సో తాను సీఎం కావాలంటే తెలుగుదేశంతో ఉంటే తాను సీఎం కాలేడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు సీఎం ఉన్నాడు నెక్స్ట్ ఐదేళ్ళు కూడా చంద్రబాబు సీఎం ఉండాలని అనుకుంటాడు ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగుంది డెబ్బై ఐదేళ్ళు అంతా అయింది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్కి ఎయిటీ వస్తాయి ఎయిటీ వచ్చినా కూడా ఆయన యాక్టివ్గా ఉండే అవకాశాలు ఉంది కాబట్టి ఆయన యాక్టివ్గా ఉన్నంతకాలం ఆయనే సీఎంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగలగడు మాత్రమే తప్ప సీఎం కాలేడు ఒకవేళ చంద్రబాబు తర్వాత ఏమైనా అవుదాము పదేళ్లలో అవుదాము అనుకున్న లోకేష్ ఉన్నాడు లోకేష్ని కాదని తెలుగుదేశం వర్గాలు ఇతన్ని సీఎం కావడానికి ఒప్పుకో కాబట్టి అతను సీఎం కావాలంటే అతనుకున్న ఏకైక మార్గం ఏంటంటే బీజేపీతో చె చేతులు కలపడం బీజేపీ ద్వారా తాను సేమ్ కావాలని తను కోరుకోవడం బీజేపీకి కూడా సేమ్ గోల్ ఉంది బీజేపీకి కూడా చంద్రబాబు నమ్మకమైన డిపెండబుల్ ఫ్రెండ్ కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరితో ఉంటారో ఎవరికి తెలియదు కాబట్టి బీ రెండోది ఆయన బీజేపీ ఐడియాలజీని కూడా ఓన్ చేసుకొని పవన్ కళ్యాణ్ లాగా సనాతన ధర్మం ఉండాలా ఇంకోటి అని మాట్లాడే వ్యక్తి కాదు నిజానికి చంద్రబాబుకి కానీ తెలుగుదేశానికి కానీ సెక్యులర్ నేపథ్యం ఉంది కాబట్టి చంద్రబాబు ఇప్పటికిప్పుడు అలా మారలేడు అప్పుడప్పుడు ఏమన్నా హిందూ సెంటిమెంట్లు వాటి మీద మాట్లాడొచ్చాము కానీ బీజేపీకి తగినట్టుగా ఆయన ఉండలేడు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బేస్ ఉంది కాపు ఓట్ బేస్ రెండవది ఎయిటీ త్రీ తర్వాత ఇప్పటివరకు కమ్మారెడ్డి ముఖ్యమంత్రులు అవుతున్నారు తప్ప కాపు నుంచి అవ్వట్లేదు కమ్మారెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గం కాపు అనేక కులాల సముదాయం అయినప్పటికీ కాపు సామాజిక వర్గం అనేది బలమైంది సో దాని నుంచి సీఎం క్యాండిడేట్ అంటే ఖచ్చితంగా కాపులందరూ పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది బీసీలను కూడా కొంత ఆర్గనైజ్ చేసుకోవచ్చు బీసీలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి అనే శ్లోగంతో వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అనే స్లోగంతో ఇక్కడ వెళ్ళారు అలాగే అక్కడ కూడా వెళ్ళా రివర్స్లో అక్కడ కాపు ముఖ్యమంత్రి బీసీ ఉప ముఖ్యమంత్రి అయిన తో అక్కడ వెళ్ళే అవకాశం ఉంది రెండవది పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ కూడా బలంగా ఉంది కాబట్టి అది కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది సో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే కమ్మ కాపుని కలుపుకొని వెళ్ళాలి కమ్మ తెలుగుదేశం నుంచి కొంత కమ్మని చేల్చడం ద్వారా అందుకనే పురంధేశ్వరుని కూడా స్ట్రాటజీగా పెట్టారు అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ని కూడా రంగంలోకి దించే అవకాశం ఉంది సో అలాగా వాళ్ళు చేయడం ద్వారా ఏమవుతుందంటే కమ్మ కాపు కాంబినేషన్ని తాము హైజాక్ చేయాలనేది ఒకటి రెండవది సౌత్ ఇండియాలో బీజేపీ ఇప్పుడిప్పుడే సమీప భవిష్యత్తులో కూడా బలపడేది కనిపించట్లేదు ఒక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఈ మూడిట్లో బీజేపీ ఓన్గా బయ బలపడే పరిస్థితి లేదు కొంతవరకు తెలంగాణ కొంతవరకు కర్ణాటకలో కొద్దిగా ఉంది కానీ అక్కడ కూడా కష్టంగానే ఉంది ఈ రెండు చోట్ల కూడా అందుకని బీజేపీ ఏంటంటే పవన్ కళ్యాణ్ని ని కర్ణాటకకు కానీ ఇటు తమిళనాడుకి కూడా ఉపయోగించుకుందాం అన్న ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట ఓకే ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ తెలుగు వాళ్ళ పాపులేషన్ చాలా బలంగా ఉంటుంది మనకు కానీ గుర్తుంటే లోకేష్ కూడా తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేస్తాడు కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలయ్య నిలబడినప్పుడు అన్నామలయ్యని గెలిపించమని లోకేష్ వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేస్తాడు ఎందుకంటే కోయంబత్తూరు ఏరియాలో అదంతా కూడా పాత తొండనాడు ఆ ప్రాంతం కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కానీ అక్కడ లోకేష్ వెళ్ళినా కూడా అన్నమలయ్య ఓడిపోయాడు సో తెలుగు తమిళనాడులో బోని కొట్టడం కష్టంగా ఉంది బీజేపీకి అందుకని పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ మనం ఎలా చెప్తాడా వింటాడు ఏం చెప్తే ఏం స్క్రిప్ట్ ఇస్తే దాని ప్రకారం ఆయన ముందుకెళ్తాడు ఎప్పటి నుంచో అంటున్నాడు కదా నాకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదని సో ఇప్పుడు బీజేపీ అతనికి రోడ్ మ్యాప్ ఇచ్చింది ఆ రోడ్ మ్యాప్ ఏంటంటే సనాతన అవతారం ఎత్తి నువ్వు తమిళనాడుని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ నైన్ వరకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇబ్బంది లేదు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి అది ఇంకా ముందుకు జరపాలనే ఆలోచనలో స్టాలిన్ ఉన్నాడు అక్కడ అందుకని తన కొడుకుని చాలా వేగంగా ఇటీవలని ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించాడు అట్లాగే అతనికి ఆల్ మంత్రిత్వ శాఖలకు సంబంధించి నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కూడా అతను అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి సో అందుకని అతన్ని నెక్స్ట్ లీడర్షిప్లోకి తీసుకురావాలనేది స్టాలిన్ స్టాలిన్కి ఆరోగ్యం కొంత బాగాలేదంటున్నారు సో అందుకని ఆయన స్టాలిన్ కూడా యాభై ఆరు వయసులో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు తనకి నలభై ఆరు ఎంతో ఉన్నాయి ఎవరికి ఉదయం స్టాలిన్కి కాబట్టి ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి చేస్తే తన ఇదనేది అతను ప్లాన్ అయితే ఇక్కడ కాంగ్రెస్ అక్కడ ఈ డిఎంకే ఇద్దరు కలవడం ద్వారా వాళ్ళకి ఇప్పటికిప్పుడు పెద్ద థ్రెట్ లేదు ఒక విజయ్ థ్రెటే కనబడుతుంది విజయ్ ఎది ఏమాత్రం ఉంటుందో అనేది ఇప్పటికిప్పుడే కష్టం విజయ్ కూడా ఈ రెండేళ్లలో తాను ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అయితే విజయ్ కూడా లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఇంతకు ముందులాగా ఒక వ్యాక్యూమ్ ఉన్నప్పుడైతే సినిమా వాళ్ళకి ఆ ఛాన్సులు ఉండేవి మన చిరంజీవి లాంటి ఎయిటీన్ పర్సెంట్ పరిమితం అయ్యాడు సో విజయ్ కూడా అంత బలంగా పరిస్థితి లేదు అక్కడ కాబట్టి మళ్ళీ ఇక కాంగ్రెస్ సారీ ఏడి కి కూడా చాలా వీక్గా ఉంది ఎందుకంటే వాళ్ళకి కరిస్మాటిక్ లీడర్లు ఎవరు లేరు సో పళనిస్వామి పన్నీర్ సెల్వం వీళ్ళిద్దరూ కూడా అంత కరిస్మాటిక్ పర్సన్స్ కాదు అందుకని పవన్ కళ్యాణ్ అక్కడ రంగంలో దింపి ఏ ఏఐడిఎంకేని కలుపుకొని బీజేపీ అక్కడ కొంత బలాన్ని పెంచుకోవాలి అన్న దీంట్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది విజయ్ ఫ్యాక్టరీ ఉంటుంది కొంత చీలిపోతాయి ఓట్లు దీన్ని మనం ఉపయోగించుకోవాలనేది బీజేపీకి ఉన్న ప్లాన్ అనమాట అందుకని పవన్ కళ్యాణ్ రంగంలో దించారు అందుకనే పవన్ కళ్యాణ్ తిరుపతిలో సనాతన ధర్మ డిక్లరేషన్ కావచ్చు సనాతన ధర్మ బోర్డు పెట్టాలని డిమాండ్ చేయడం కావచ్చు ఈ కాంటెక్స్లో సనాతన ధర్మ అనే కాంటెక్స్ తీసుకురావడమే అతని ఉద్దేశం ఏంటంటే తమిళనాడుని టార్గెట్ చేయడం ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది ఒక డెంగ్యూ లాంటిది దాన్ని నిర్మూలించాలి తప్ప దాన్ని మార్చలేము అనేది ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ దాని మీద అప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది నేను కూడా కరెక్ట్ కాదని చెప్పాను అతని కామెంట్స్ సనాతన ధర్మాన్ని మొత్తంగా వ్యతిరేకిస్తే సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు అసంఖ్యాకులు ఉన్నారు నువ్వు అసలు క్లియర్గా చెప్పాలి నువ్వు అనుకున్నది ఏంది సనాతన ధర్మం అంటేనే కుల వ్యవస్థ కుల వ్యవస్థ లేకుండా సనాతన ధర్మం లేదు కాబట్టి దాన్ని నిర్మూలించాలనేది అతని ఎక్స్ప్లెయిన్ అలాంటప్పుడు సనాతన ధర్మం ఎందుకు అనాలి కుల వ్యవస్థ నిర్మూలించాలని మాట్లాడచ్చు కదా సో కుల వ్యవస్థను నిర్మూలించాలి వర్ణ వ్యవస్థ నిర్మూలించాలి అంటర్నతనం ఉండొద్దు అది మాట్లాడ అది ఆల్రెడీ రాజ్యాంగమే అంటర్ ఎంత నిషేధించింది ఎస్సీల మీద ఎవరైనా కామెంట్లు చేసినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద కేసులు పెడుతున్నారు మరి దానికి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా కూడా సనా ప్రా ప్రాబ్లం ఏంటంటే సనాతన ధర్మం అంటే ఎవరికి ఏమీ తెలియదు అందరూ కూడా సనా ఎవడైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిఫైన్ చేశాడా సనాతన ధర్మం అంటే ఏందో చెప్పాడా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఆయన ఏమనుకుంటున్నాడు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు సనాతన ధర్మం సో ఎవడైనా సనాతన ధర్మాన్ని సమర్థించినా ఖండించినా అసలు తను ఏమనుకుంటున్నాడు సనాతన ధర్మం అంటే దాన్ని ఎందుకు సమర్థించాలి లేదా దాన్ని ఎందుకు ఖండించాలి అనేది ఎవడైనా మాట్లాడదు అవేమి లేకుండా ఖండి తను అనుకున్న దాన్ని చెప్పేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే సో ఈ కాంటెక్స్లో అందుకనే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్ని విమర్శించడం కూడా ఈ నేపథ్యమే ఎందుకంటే ఉదయని స్టాలిన్ ఇచ్చి చాలా కాలమైంది వన్ ఇయర్ దాటిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖండిస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి అప్పుడెందుకు ఖండించలేదు పవన్ కళ్యాణ్ మరి అంత సనాతన ధర్మం కోసం అతను ప్రాణాలు కూడా నేను ఇచ్చేస్తానని మాట్లాడినాడు పక్క రాష్ట్రంలో సనాతన ధర్మం డెంగ్యూ లాంటి దాన్ని నిర్మూలించాలని మాట్లాడితే అప్పుడెందుకు పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు సో ఇదంతా ఏంటంటే క్లియర్గా టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ రాజకీయాల్లో సో ఆయన తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది రెండోది మొన్ననే ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ అదేంటంటే ఏఐడిఎంఐకి సంబంధ డిఎంకేకి సంబంధించి యాభై మూడేళ్ల యానివర్సరీ ఫిఫ్టీ థర్డ్ యానివర్సరీకి సందర్భంగా ఆయన అభినందనలు తెలుపుతూ ఎంజీఆర్ ఎంత గొప్పోడు ఎంజీఆర్ను పొగుడుతూ తర్వాత ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్లో ఒక లక్షణం ఏంటంటే నేను ఈ ఊర్లోనూ పుట్టాను రా ఆ ఊరిలో పెరిగాను అక్కడే పెరిగాను కదా నేను అని ప్రతి ఊర్లో చెప్తుంటాడు అవన్నీ కూడా వీడియోలు వైసీపీ వాళ్ళు పక్క పక్కన పెట్టారు ఇతను డైలాగ్స్ ఏ ఊరికి పోయినా ఆ ఊర్లో పుట్టాననో ఆ ఊరిలో పెరిగానను అతను చెప్తుంటాడు ఇక్కడే చదువుకున్నాను క్లాక్ టవర్ పక్కనే తిరిగావాడిని టీ తాగే ఉన్నాను ఇట్లా ప్రదానికి ఒక పెట్ట తన లైఫ్లో నుంచి చెప్తుంటాడు సో మా నాన్న ఇక్కడే పనిచేశాడు కానిస్టేబుల్ ఇక్కడికి తీసుకెళ్ళేవాడు ఇక్కడ ఐస్ క్రీమ్ తినేవాడిని ఇలాంటివి చెప్తుంటాడు కథలు అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా వీళ్ళ నాన్నంట అక్కడ ఆశ్రమం శాంతం ఆశ్రమంలో చెన్నైలో ఉండేవాడంట ఎయిటీస్ నైంటీస్లో బాబాజీలతో తిరిగేవాడంట తర్వాత రాంచీ దగ్గర నుంచి క్రియా కూడా సంపాదించాడంట యోగిరామ్ సూరత్ కుమార్ దగ్గర తిరువన్నామలైకి వెళ్ళాడంట ఇలాగ తమిళనాడుకి నాన్నకు ఉన్న అనుబంధం దాన్ని కూడా స్పిరిచువల్ అనుబంధం ఇంక వేరేవి కాదు అది ప్రొజెక్ట్ చేశాడు యాక్చువల్గా ఇదే పవన్ కళ్యాణ్ మా నాన్నకి భక్తి లేదు మా నాన్నమ్మ దీపం పెడితే మా నాన్న వెళ్ళి సిగరెట్ ముట్టించుకున్నాడు అని వీడియో ఉంది సో పవన్ కళ్యాణ్తో కానీ ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ అందరూ కూడా గతంలో తాము ఏం మాట్లాడామనేది వాళ్ళకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చేస్తుంది వాళ్ళు మర్చిపోతారు ఇప్పటికి ఏం కావాలో అది మాట్లాడుతుంటారు అది పక్క పక్కా వీడియో ఉన్నా కూడా వాళ్ళకి అనవసరం అంటే జన మనం అనుకున్నది మాట్లాడుతూ ఉండాలా నమ్మేవాళ్ళు నమ్ముతూ ఉంటారు అనేది వాళ్ళ ప్రతి రాజకీయ నాయకుడు అదే చేస్తున్నాడు పవన్ కూడా పక్తు రాజకీయ నాయకుడు కాబట్టి అతను కూడా అదే పనిలో ఉన్నాడు ఎందుకంటే అతని లక్ష్యం సీఎం కావాలి సీఎం కావాలంటే తో ఉండాలి బీజేపీ అజెండాలోకి తాను వెళ్ళాలి తనకి దానికి ఇప్పుడు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్తో ఉండాలి సీఎం అవుతానంటే అటు జంపగాడి అనేది ఏం లేదు అతనికి ఏమంటే ఫిక్స్డ్ సిద్ధాంతాలు ఏవి పవన్ కళ్యాణ్కి లేదు తనకున్న ఏకైక సిద్ధాంతం తను సీఎం కావాలనుకోవడమే ఆ రకంగా పవన్ కళ్యాణ్ తమిళ్ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది దీన్ని గ్రహించే తమిళ ద్రవిడీన్ పార్టీ డిఎంకే ఏం చేసిందంటే తాము మాట్లాడకుండా ప్రకాష్ రాజుని ఎగదోలుతుంది ఇప్పుడు కూడా సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఉదయనీ స్టాలిన్ ఎక్కడ మాట్లాడదు వెయిట్ అండ్ సీ అని తెలిపోయాడు సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకాష్ రాజు ని ఉపయోగించారు ప్రకాష్ రాజు అందుకనే మొన్న కూడా ఒక వీడియో లీక్ అయింది ఎవరితో పెద్ద ఆయనతో ఆయన రాజకీయ నాయకుడు పెద్ద ఆయనతో బాగా మాట్లాడానని అడుగుతున్నాడు ఆ బాగా మాట్లాడేవు మన ముఖ్యమంత్రిని కాస్త పొగడండి సార్ అని కూడా చెబుతున్నాడు అంటే క్లియర్గా వాళ్ళు ప్రకాష్ రాజేమో ద్రవ్య డిఎంకే తరపునే పవన్ ని ఈ స్థాయిలో టార్గెట్ చేయడం లేకపోతే ప్రకాష్ రాజుకి వ్యక్తిగా పవన్ ని ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఆరేడు ట్వీట్లు పెట్టాడు ఎంజీఆర్ మీద కూడా సడన్గా నీకేంటి ఇప్పుడు వచ్చేసింది ప్రేమ వచ్చేసింది పై నుంచి ఆదేశాలు వచ్చాయా అని కూడా ట్వీట్ పెట్టాడు కాబట్టి ఇదంతా క్లియర్గా పొలిటికల్ గేమ్ ప్రకాష్ రాజ్ ఆడేది పొలిటికల్ గేమే పవన్ కళ్యాణ్ ఆడేది కూడా పొలిటికల్ గేమే తను తమిళనాడు మీద దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు దీనివల్ల తెలుగుదేశంలో కూడా ఇబ్బందిగా ఉంది మనం కానీ జాగ్రత్త గమనిస్తే తెలుగుదేశం మీడియాలో కూడా పవన్ కళ్యాణ్కి యాంటీగా వార్తలు వస్తున్నాయి ఈ సనాతన ధర్మానికి సంబంధించి సో పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ తెలుగుదేశం మీడియాకు సంబంధించిలో కూడా మెల్లమెల్లగా వార్తలు క్రియేట్ అవుతున్నాయి అంతే ఇది చంద్రబాబు గ్రహించకుండా ఉండడు కదా ఆయన మహాముదురు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఎలా వెళ్ళబోతున్నాడు ఇవన్నీ తెలియకుండా ఏముండదు కదా తన అవసరాల కోసం పవన్ కళ్యాణ్తో ఉన్నాడు తప్ప చంద్రబాబుకి క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ గోల్ ఎటువైపు ఉంటుంది తను ఎటు వెళ్తాడు దాన్ని ఎలా మనం అడ్డుకోవాలనేది చంద్రబాబుకి కూడా ఉంటుంది అందుకనే తెలుగుదేశం మీడియా కూడా ఎక్కడ సనాతన ధర్మ ఈ కొత్త అవతారం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఈ అవతారాన్ని